ప్రత్యేక హోదా అనేది ఒక కంటిన్యూస్ డిమాండ్, ఇది ఒక రైట్, ఒక హక్కు రాష్ట్రానికి. మళ్ళీ ఇంతవరకు ప్రత్యేక హోదా మీద మాత్రం ఎటువంటి అష్యూరెన్స్ రావడం లేదు. అదేవిధంగా ఏదైతే మనకు విభజన జరిగినప్పుడు రెవెన్యూ లోటు ఉందో, రెవెన్యూ డెఫిసిట్ ఏదైతే ఉందో, దాదాపు ఇప్పటికి కూడా మనం డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంచుమించు 19,000 కోట్లు రావాలి అని చెప్పి. ఇంతవరకు దాని గురించి కూడా మరి ఎటువంటి అక్కడ నుంచి ఒక అష్యూరెన్స్ కానీ ఒక గ్రాంట్ కానీ రావడం లేదు. వైసీపీది అవినీతి అసమర్థ నిర్వాహకాల రాష్ట్రానికి తీరని నష్టం అంట. 7 నెలల్లోనే అంత తెలిసిపోయిన, 7 నెలల్లోనే మీరు ప్రతిపక్ష పెట్టారు అంటే రెడీగా ఉండారన్నమాట. ఎక్కడండి అవినీతి? ఎక్కడ ఇస్ దర్ ఎనీ కేస్ ఇంతవరకు? అసమర్థత పాలన, అసమర్థత పాలన అంట. ఎందుకు అసమర్థత పాలన? అవినీతి, మీరు చేసిన అవినీతి, మీరు చేసిన అవినీతి, 5 సంవత్సరాలు మీరు చేసిన అవినీతిని రెక్టిఫై చేసేదానికి టైం పట్టింది. ఎస్, రివ్యూస్ జరుగుతున్నాయి. ఈరోజు రివర్స్ టెండరింగ్ పోయినాం. రివర్స్ టెండరింగ్ పోయిన తర్వాత 1,838 కోట్లు ప్రజాధనము, మరి వాళ్ళు చేసిన టెండరింగ్ను మళ్ళీ రివర్స్ టెండరింగ్ చేసిన తర్వాత 1,830 కోట్లు, ఇంకో 30 కోట్లు లేటెస్ట్ టిడికోతు కలిపితే ఇంచుమించు 1,900 కోట్లు ఈనాటికి ప్రజాధనం మిగిలించడం జరిగింది. అంటే తప్ప ఇప్పుడు పోలవరం మీద ఎంత అండి? పోలవరం మీద మిగిలిన డబ్బులు మీరు చేసిన దానికి ఇప్పటికీ 782 కోట్లు తక్కువకు చేయడం జరిగింది. అదేవిధంగా బొగ్గు రవాణాలో 186 కోట్లు రివర్స్ టెండరింగ్ చేయడం జరిగింది, మీకంటే తక్కువ. మీరు చేసిన దాన్ని తక్కువ చేయడం జరిగింది. వెలిగొండ 2 టన్నుల్లో మిగిలిన పనులు 61 కోట్లు తక్కువ చేయడం జరిగింది. కంప్యూటర్లు ప్రింటర్లు కొనుగోలు 65 కోట్లు తక్కువ, రివర్స్ టెండరింగ్ లో తక్కువ చేయడం తగ్గింది. జెన్కోల బొగ్గు పర్యవేక్షణ ద్వారా 25 కోట్లు. సిమ్ కార్డులు పోస్ట్ పెయిడ్ 4G సిమ్ కార్డ్స్ 33. తర్వాత ఇళ్ల నిర్మాణంలో టిడ్కోలో 255 కోట్లు, ఇప్పుడు ఒక 30 లెక్కేస్తే ఇంచుమించు 300 కోట్లు ఇప్పటికే తక్కువ విలువకు చేయడం జరిగింది. ఈ విధంగా చూసుకుంటూ పోతే స్మార్ట్ ఫోన్ల కొనుగోలు కాడి నుంచి మనం గాలేరు నగరి 2వ ప్యాకేజ్ నుంచి రివర్స్ టెండరింగ్ లో గుంటూరు ఛానల్ ఆధునీకరణ పనుల కాడి నుంచి ఏది చూసినా కూడా రివర్స్ టెండరింగ్ ద్వారా తక్కువ జరుగుతుంది. తక్కువ జరగడం మీకు బాధనా అని. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఘోర వైఫల్యం. ఎవరిదండి వైఫల్యం? 2014 రైట్ టైం, రైట్ టైం మనకు కేంద్రం నుంచి ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్న ఏవైతే అష్యూరెన్స్లు ఉన్నాయో, వాగ్దానాలు ఉన్నాయో తెచ్చుకోవడము, ప్రైమ్ మినిస్టర్ ప్రధానమంత్రి గారు మన్మోహన్ సింగ్ గారు చెప్పిన ప్రతి వాగ్దానం మనం సాధించుకోవడం 2014 రైట్ టైం. మీరేం చేసినారండి? రైట్ టైంలో మీరు దాన్ని నీరు గార్చి, రైట్ టైంలో మీరు కక్కుర్తి పడి, మీరు పర్సంటేజ్ల కోసము మీరు ఆ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, పోలవరం వర్క్స్ మీరు తీసుకొని మీరే చేపియాలని చెప్పి మీరు కకృతి పడి స్పెషల్ ప్యాకేజ్ అని చెప్పి ఒప్పుకునేది మిడ్ నైట్ మీరా కాదా? ఎస్, పీపీఎల్ని రివ్యూ చేసినాం. ఎందుకు రివ్యూ చేసినాం? ఎందుకు రివ్యూ చేసినామంటే అడ్డగోలుగా జరిగింది కాబట్టి. అడ్డగోలుగా జరిగింది కాబట్టి ఈరోజు ట్యాక్స్ పేయర్, ఈరోజు కరెంటు కొనే ప్రతి ఒక్కరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 కోట్ల మంది ఉన్నారంటే 6 కోట్ల మంది కరెంటు కొనే వాళ్ళందరూ, ప్రతి ఒక్కరు కరెంటు మీటర్ వాడే ప్రతి ఒక్కరు ఎక్స్ట్రా డబ్బులు కడుతున్నారు. ఎవరి వల్ల కడుతున్నారు? మీ వల్ల కడుతున్నారు. ఎవరో పెట్టుబడులు వస్తున్నాయంట, పెట్టుబడులు ఆపినారంట. ఎవరండి ఆపిండేది? సింగపూర్ అంట. ఆడపోయి చూడుపోండి, మీ దెబ్బకు సింగపూర్ మంత్రి ఒక ఆయనకు పదవి కుడుతుంది పాపం. అల్లకల్లోలమైంది సింగపూర్లో మీరు చేసిన పనికి. సింగపూర్ వాళ్ళు ఏమంటున్నారు? ఇది అసలు తప్పు అంటున్నారు. ఇది తప్పు, మేము పొరపాటు తెలియక దిగినాం దీంట్లోకి. ఎట్లండి? 100,000 కోట్ల నగరం కట్టాలంట, 100,000 కోట్ల నగరం లోపల సింగపూర్ వాళ్ళు ప్లాట్లు వేస్తారంట. అంటే నీ ప్లాట్లకు ఎట్లా విలువ వస్తుంది? నువ్వు నగరమే తయారు కానీ ప్లాట్లు ఎట్లా విలువ వస్తుంది? వాళ్ళు ఏమని వెళ్ళిపోయినారు? వెళ్ళిపోయేటప్పుడు మ్యూచువల్గా ఇంకా మా కొద్ది పంచాయతీ అని చెప్పి వెళ్ళిపోయినారు వాళ్ళు. అయినా వెళ్ళిపోతే వాళ్ళు ఉత్తరం రాసినారు. ఏమని రాసినారు సింగపూర్ వాళ్ళు? వాళ్ళు రాసిన ఉత్తరం ఏమి? మాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద శ్రద్ధ ఉంది, ఏదైనా కానీ వివిధ నగరాల అభివృద్ధి కోసం కానీ, ఏదైనా కానీ ఫిషరీస్కు ఆక్వాకల్చర్కు సంబంధించినది కానీ, ఎంఎస్ఎంఈ పార్కులు కానీ, ఏదైనా కానీ ఫ్యూచర్లో మీతో పాటు కలిసి చేసేదానికి మాకు ఇష్టం అని చెప్పి లెటర్ రాసిపోయినారు. చదవలేదా లెటర్? అది కియా వాళ్ళు రాలేదంట. కియా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఈరోజు కియా వాళ్ళు చెప్తున్నారు అనంతపురం లేవని చెప్తున్నారు. కియా వాళ్ళు బ్రహ్మాండంగా ఉంది, చాలా బాగుంది, అన్ని ఫెసిలిటీస్ బాగున్నాయి. లాస్ట్కి వాళ్ళ హెడ్ ఆయన హూ వాన్ పార్క్ అనేత ఒక లెటర్ రాసినాడు. ఏమని రాసినాడు? అప్పట్లో లేట్ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాకు ఆ రోజు, నేను హుండై రీసెర్చ్లో నేను ఇక్కడ హెడ్గా ఉన్నాను, ఆ రోజు నాకు చెప్పినారు ఆంధ్రప్రదేశ్లో ఒక పరిశ్రమ పెట్టమని. అది నా మనసులో ఉంది, ఆ మనసులో ఉండి ఆ తర్వాత దాన్ని బేస్ చేసుకొని ఇక్కడికి వచ్చామని లెటరే రాసినాడు ఆయన. మీకేమి ఇంకా బాధ నాకు అర్థం కాలే? తుగ్లక్ పాలన అంట. తుగ్లక్ అనే ఆయన ఉన్నాడండి ఒకనొకప్పుడు, మొహమ్మద్ బిన్ తుగ్లక్. ఆయన ఏమిటికి ఫేమస్? ఎందుకు ఆయన ఫేమస్? ఆయన ఏమిటికి ఫేమస్ అంటే ఒక ఇంపార్టెంట్ ఇష్యూ మీద ఆయన ఫేమస్ అయినాడు.
రెండు ఇష్యూస్ మీద. ఒకటి వచ్చేసి రాజధాని మార్చినాడు అనమాట. ఢిల్లీలో రాజధాని ఉండేది ఎప్పుడో ఎప్పుడో 1000 సంవత్సరాల నుంచి. ఆయన వచ్చిన తర్వాత ఈ భారతదేశానికి ఒక మూలకుంది ఢిల్లీ, దీన్ని మార్చి సెంటర్కు తీసుకొస్తా, సెంటర్కు తీసుకొస్తే బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి దౌలతాబాద్ అనే ఊరికి మార్చినాడు. అంతేనా వాస్తవం? తుగలక్ ఫేమస్ దానికే. రెండోది కాయిన్స్. అయితే దౌలతాబాద్కు మార్చి సెంటర్కు మార్చినాడు. సెంటర్కు మార్చిన తర్వాత ఇది లాభం లేదు, ఢిల్లీనే రాజధాని అని చెప్పి వాపస్ ఢిల్లీకి పోయినాడు. ఇప్పుడు ఈ రోజు మోడర్న్ డే ఈ రోజు సెంటర్లోనే ఉండాలి రాజధాని అని చెప్పి చెప్పే వ్యక్తి ఎవరండి చెప్పండి? చంద్రబాబు నాయుడు గారు కాదా? సెంటర్ 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 అని చెప్పి ప్రతి పేజీకి ప్రతి పేపర్కి వెనకాల నుంచి, కుప్పం నుంచి ఇంత దూరము, వైజాగ్ నుంచి అంత దూరము, నెల్లూరు నుంచి ఇంత దూరం, చిత్తూరు నుంచి ఇంత దూరం అని చెప్పి రోజు మ్యాప్లేసి సెంటర్ 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 ఒక్కటే, ఒక సెంటర్లో ఉంటేనే రాజధాని అని చెప్పేది అంటే తుగ్గులకి ఎవరండి ఇప్పుడు?